ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:15 దాటి 7 సెకండ్లు. ఇల్లు యవసం, యవసందారుల కార్యక్రమం. యవసందారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. ఇతనం బెట్టుడు కాడికెళ్ళైతే పంట మార్కెట్కు తరలించేదాకా అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. యవసం ఒకటే కాదు, యవసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం. ఇక ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యల శనగ పంటలో సస్యరక్షణ, ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు బోత్ మండల వ్యవసాయ అధికారి వి విశ్వామిత్ర జవాబులు చెప్తారు. యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0872, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నంబరు 2950081. ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు, కుదరకపోతే మా వాట్సాప్ నంబర్కు మీ ప్రశ్నను పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 0872 2950081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 45% ఉన్నది. జిల్లాలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 29 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 16 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే పత్తి క్వింటాలకు 8% తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర 6,610 రూపాయలు, సీసీఐ వారి కనీస మద్దతు ధర 7,020 రూపాయలు. ఇవి మార్కెట్ ధరలు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరి ఎల్టి ఇల్లు యవసం కార్యక్రమంలో ఫోన్ ఉన్నది. మరి ఆదిలాబాద్ పట్టెలో యాసంగిలో వేసుకునే పెద్ద పంట, అదేవిధంగా సోయాబీన్ తీసిన తర్వాత వేసే పెద్ద పంట శనగ అని చెప్పుకోవచ్చు. మరి ఈ శనగ పంటలో సస్యరక్షణ అంటే శనగలు ఎలాంటి పురుగులు వస్తాయి, ఎలాంటి రోగాలు వస్తాయి, వాటిని ఎట్లా గుర్తించాలా, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలా, ఇసుంటి అన్ని అనుమానాలకు ప్రశ్నలకు అప్పటికప్పుడు జవాబులు చెప్పడానికి మన 100.2 ఎఫ్ఎం స్టూడియోలో బోత్ మండల వ్యవసాయ అధికారి వి విశ్వామిత్ర గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మరి సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడి మీ ప్రశ్నను, మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు 0872, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నంబరు 2950081. వాట్సాప్ నెంబర్ 0872 2950081. అయితే ముందుగా చెప్పండి విశ్వామిత్ర గారు, మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ శనగ పంట సాగుకు గల అనుకూలతలు ఎలా ఉన్నాయంటారు? మీరు ఇదివరకు చెప్పినట్లే, మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మన జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో గమనించినట్లయితే ఖరీఫ్ తర్వాత రబీలో, యాసంగి సీజన్లో ముఖ్యమైన పంటలు వచ్చేసేసి మనకు ప్రధానమైన పంట ఈ శనగ పంట. ఇందులో మనకున్నటువంటి నల్లరేగడి భూములు, మనకున్నటువంటి వాతావరణం, ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత ఈ అనుకూలతల గురించి మాట్లాడదాం. ఓకే. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతుండు? మీ తాంసీ మండలం నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి. కిరణ్ సార్. కిరణ్ గారు చెప్పండి, నేను విశ్వామిత్ర అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. సరే సార్, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇది శనగలు కొంచెం అక్కడక్కడ ఎండిపోతుంది సార్. అవును, అంటే మనకి యాక్చువల్గా మనం శనగలు ప్రధాన సమస్య మనకి ఎండిపోవడం అనేది చెప్పుకుంటా ఉంటాము. విత్తనం వేసిన వెంటనే అంటే మొలక వచ్చినప్పటి నుండి ఎండడం చూస్తామైతే ఆఖరికి గింజ నిండే టైం వరకు కూడా మనకు ఎండడం చూస్తూ ఉంటాం. అందులో 3-4 రకాల శిలీంధ్రాలు, డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఒకటి కాలర్ రాట్ అంటాము, ఒకటి ఫ్యూజేరియం విల్ట్ అని అంటాము, ఒకటి రూట్ రాట్ అంటాము, వేరుకుళ్ళు తెగులు అంటాము.
అంటే ఇది రూట్ రాట, ఫ్యూజేరియం విల్ట, లేకుంటే కాలర్ రాట అనేది మీరు అక్కడికక్కడ చైన్లో చూసి మీరు చెప్పడం చాలా కష్టము, అనాలిసిస్ ద్వారా చెప్పొచ్చు. బట్ ఈ మూడింటికి కూడా కంట్రోల్ ఒకటే అండి మనకు. ఒకటేంటంటే రిపీటెడ్గా మీకు ఆ చైన్లో ఇబ్బంది పెడుతున్నట్లయితే, చాలా వరకు మీ దిగుబడి తగ్గిపోతున్నట్లయితే పంట మార్పిడి చేసుకోవాలి ఖచ్చితంగా. ఆ చైన్ లో మనం పంట మనకు అది ఒక దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఇది ఏంటంటే పెరుగుతూ ఉంటది. ఆ సాల్ ఎట్లయితే ఉంటుందో ఆ సాల్ వెంబడి పెరుగుతూ ఉంటది. మనం చాలా సందర్భాల్లో ఇరిగేషన్ ఇచ్చినప్పుడు, మనం నీళ్లు పెట్టినప్పుడు కానీ స్ప్రింక్లర్ల ద్వారా, లేదు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు, లేదు వర్షం పడ్డా కానీ ఇది తొందర స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మబ్బు పట్టిన వాతావరణం మనకు ఒక 10-15 రోజుల కిందట విపరీతంగా కొద్దిగా మబ్బు పట్టిన వాతావరణము, తేమ ఎక్కువ ఉండే, వర్షం పడేటట్లుండే, అట్లాంటి సందర్భాల్లో ఇంకా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. మనం ఒక 2-3 రోజులు మనం చైన్లోకి వెళ్ళకపోతే ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీకు రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఉంటే విత్తనం వేసుకునే ముందే ఈ ట్రైకోడర్మా మనం సాయిల్లో అప్లై చేసుకున్నట్లయితే, ఎరువులో కలిపి అప్లై చేసుకున్నట్లయితే కొంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది. అయితే ఇది ముందు చేసే పని. ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సిన పని ఏంటంటే మనకు మెటలాగ్జల్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో మందు దొరుకుతుంది మార్కెట్లో, ఫోలియో గోల్డ్ అని దొరుకుతుంది మనకు. ఈ ఫోలియో గోల్డ్ మెటలాగ్జల్ మ్యాంకోజెబ్ కలిసి ఇందులో ప్యూర్ ఐసోమర్ ఫామ్లో ఉంటుంది. ఇది లీటర్ నీటికి 2 ml చొప్పున కలుపుకొని మనం డ్రించింగ్ చేయాలి. నాజిల్ లూజ్ చేసేసి వేర్లు దడిచే విధంగా పోసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒకసారి కాకుండా ఈ ఒకసారి చేసిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. 4 రోజులకు ఒకసారి మొత్తం 2 సార్లు చేయాలి. అట్లా చేస్తే ఫలితం బాగుంటుంది మీకు. ఓకేనండి, మంచిదండి. మరో ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మరో రైతు లైన్ లో ఉన్నారు, వాటితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. నితిన్ గారు. నితిన్ గారు చెప్పండి. సాంగిడి బేలా మండలం చెప్పండి. విశ్వామిత్ర అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడుతున్నాయి. అంటే గత 2-3 సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తున్న విషయాలు మీరు 3 ప్రశ్నల రూపంలో అడిగారు. మనకు శనగ పంట గత ఇంతకు ముందు ఒక 3-4 సంవత్సరాల కింద వచ్చే విధంగా రావట్లేదు. ఒకటి మీరు చెప్పిన మొదటి క్వశ్చన్ లోనే ఉంది, అందులో ఎండుతుంది. ఈ ఎండడం వల్ల చాలా ఇబ్బంది ఉంది, చాలా మటుకు దిగుబడులు తగ్గిపోతూ ఉంటున్నాయి. మనకి ఇది వరకు 12-14 తీసేవాళ్ళు కూడా ఇప్పుడు 6-7 క్వింటాల దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎండు తెగులు వల్ల. సో ఈ ఎండు తెగులు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒకటేసారి స్ప్రే చేయడము లేకుంటే ఒకసారి డ్రించింగ్ చేయడము కాకుండా వారం రోజుల గ్యాప్లో 2 సార్లు మనం డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్, ప్లాంటామైసిన్ ఈ కాంబినేషన్లో, లేదు అని అంటే మనకు మెటలాగ్జల్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో ఫోలియో గోల్డ్ అని దొరుకుతుంది, లేదంటే రెడోమిల్ గోల్డ్ అని కూడా దొరుకుతుంది మనకు. ఈ 3 మండలాలు ఇది కాకుండా మనకు థయోఫినైట్ మిథైల్ రోకో అంటాం మనం మార్కెట్లో. ఈ 4 రకాల నేను చెప్పిన మందులలో, తెగుళ్ల మందులలో వేటినైనా పర్లేదు, ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని వారంలో 2 సార్లు 5-6 రోజుల గ్యాప్లో 2 సార్లు మీరు డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే, వేర్లు దడిచే విధంగా మీరు డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇది సాయిల్ బాండ్ డిసీజ్, భూమిలో మన మట్టిలో ఉంటుంది ఈ శిలీంధ్రం కాబట్టి ఆ శిలీంధ్రాన్ని చంపాలంటే మనం డ్రెంచింగ్ చేసుకోవాలి. పైన ఆకుల మీద స్ప్రే చేసిన దానికంటే డ్రెంచింగ్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది ఎండడానికి సమస్య. రెండోది మీరు నల్లటి పురుగు కనిపిస్తుంది అని చెప్పారు, కరెక్టే అండి. చాలా సందర్భాల్లో ఇప్పుడు మన రైతుల నుండి మాకు వచ్చే మేజర్ కంప్లైంట్స్లో పురుగులలో ఈ నల్లటి పురుగు. సోయా పంట తీసిన తర్వాత సోయా పంట పైన ఉన్నటువంటి ఈ రబ్బర్ పురుగు కావచ్చు, లేదంటే మన పొగాకుల అద్దె పురుగు కావచ్చు, ఈ 2 రకాల పురుగులు, ఈ నల్లటి పురుగులు అనేటివి అవే. ఈ పురుగులు మన శనగ పంట మీదకి వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. పంట చిన్నగా ఉన్నప్పుడు అయితే కంప్లీట్ బరగబరగా అయిపోతూ ఉంటాయి, మొత్తం ఆకులన్నీ తినేసేసి ఓన్లీ కర్రలే, చిన్నటి కర్రలు మిగిలిపోతూ ఉంటాయి. కొద్దిగా పెద్ద ఉన్నప్పుడు రైతులు కూడా ఏమంటారంటే తిననీయండి సార్, ఏం కాదు బ్రాంచెస్ వస్తాయని అంటారు. బట్ అది ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే మనకి వినకుండా మనకు దిగుబడి కూడా పూత టైంలో దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనకు రాకుండా ఉండాలంటే వేప కషాయం కానీ వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు. లేదు వచ్చేసేసింది అని అంటే పురుగు చిన్నగా ఉన్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని 200 లీటర్ల నీళ్ళలో 90 గ్రాములు కలుపుకొని దాంట్లో వేప నూనె కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ఆ స్టేజ్ దాటి పురుగు పెద్దగా అయిపోయింది అనుకున్నట్లయితే క్లోరాంత్రనిలిప్రోల్ అనే మందు మనకు మార్కెట్లో రకరకాల పేర్లతో దొరుకుతుంది, కొరాజన్ అంటారు ఎక్కువ మంది రైతులు. ఈ కొరాజన్ కావచ్చు, ఈ యాంప్లిగో కావచ్చు, ఈ డెలిగేట్ అంటాం స్పైనటోరం, ఈ మందులు
మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. అంటే కేవలం రసాయనాలే కాకుండా వీటికి ట్రాప్స్ కూడా దొరుకుతాయి మనకి. ఎట్లయితే గులాబీ రంగు పురుగుకు పత్తిలో పెడతామో లింగాకర్షక బుట్టలు, అట్లాంటి లింగాకర్షక బుట్టలు కూడా ఎకరానికి 6 నుండి 8 పెట్టుకున్నట్లయితే ఉధృతిని తెలుసుకోవచ్చు. అట్లనే అంటే ఆ పురుగు యాజమాన్యం కూడా చేపట్టిన వాళ్ళు అవుతాము. అదే కాకుండా అక్కడక్కడ టీ ఆకారంలో పంగల కర్రలు పెట్టినట్లయితే, 1 ఎకరానికి 10-12 పంగల కర్రలు పెట్టినట్లయితే పిట్టెలు మన పక్షులు ఏవైతే ఉంటే ఆ పంగల కర్రల మీద కూర్చొని ఈ పురుగుల్ని అంటే ఏరుకొని చూసి ఆ కర్రల మీద కూర్చొని పురుగుల్ని ఏరుకొని తినే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక పంగల కర్రలు దాదాపుగా 3-4 ఫీట్ల కంటే ఎక్కువ హైట్ పెట్టకుండా 3 ఫీట్ల హైట్లో పెట్టేసేసి టీ షేప్లో కానీ వై షేప్లో కానీ ఉన్నటువంటి కర్రలు పెట్టుకున్నట్లయితే మీకు ఫలితం ఉంటుందండి. చెప్పండి. ఇప్పుడు మనకు రబీ పంటలు, యాసంగి పంటలు నవంబర్ 15 లోపల వేసుకోవాలండి నితిన్ గారు. ఎందుకంటే నవంబర్ 15 తర్వాత మన జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనేది బాగా తగ్గిపోతూ ఉంటాయి. అది 10-12 డిగ్రీల కంటే తక్కువ వస్తాయి కాబట్టి జెర్మినేషన్ మొలక శాతం అనేది కంప్లీట్గా పడిపోతుంది. సో ఇప్పుడు ఈ పీరియడ్లో మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ఏ పంట కూడా వేయడానికి మనం అంటే రికమెండ్ చేయము, సరైన సమయం కాదు రికమెండ్ చేయము. మళ్ళీ మీకు నీళ్ళు ఉన్నట్లయితే వేరే జొన్న కానీ మక్క కానీ పెసర్లు మినుములు ఇట్లాంటి పంటలు వేసుకోవాలనుకుంటే మాత్రం జనవరి 15 తర్వాత వేసుకోవచ్చు. మన శనగ పంట వేసుకునే టైం అయిపోయిందండి. గోధుమ పంట వేసుకోవచ్చా సార్? లేదు, టైం అయిపోయిందండి. గోధుమకు శనగకి టైం అయిపోయిందండి. మీరు లేటుగా వేసుకుంటే ఇప్పుడు వేసుకున్న దాంట్లో దిగుబడి తగ్గ రోగాలు వచ్చేసి దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది, రాదు సరిగ్గా, సరిగ్గా రాదు. గ్రోతింగ్ కూడా సార్? మీరు గ్రోతింగ్ కొరకు అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెల అంటే 30 నుండి 35 రోజుల 40 రోజుల పంట ఉంది కాబట్టి నానో డిఏపి డ్రమ్ముకి 400 మిల్లీలీటర్లతో పాటు 1 కిలో అగ్రోమిన్ మ్యాక్స్ ఇవి రెండు కలుపుకొని పిచికారీ చేయండి. మీ గ్రోతింగ్ పూత కాత బాగుంటుందండి. మంచిదండి. నితిన్ గారు చాలా చక్కటి ప్రశ్నలు అడిగినారు. ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ శనగ పంట గురించి మీరు పూర్తి అవగాహన పొందవచ్చు, మీ సమస్యల్ని నివారించుకోవచ్చు. అయితే సార్, మరి ఈ అనుకూలతల గురించి చెప్తున్నారు, అంటే పండించుకోవడానికి చాలా అనుకూలత, చాలా అనుకూలత ఉన్నాయి. అంటే మనకున్నటువంటి నల్లరేగడి భూములు కావచ్చు, మనకున్నటువంటి ఇప్పుడు వర్షాకాలంలో మనకు విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. మన ఖరీఫ్ సీజన్లో మన ఋతుపవనాల ద్వారా వచ్చినట్టు మాన్సూన్ ద్వారా వచ్చినటువంటి వర్షం ఏదైతే ఉందో మన నల్లరేగడి భూములలో నిల్వ ఉంటూ ఉంటుంది, మాయిశ్చర్ రూపంలో నిల్వ ఉంటుంది. అదే కాకుండా ఏదైతే ఈ నవంబర్ తర్వాత, నవంబర్ 15 తర్వాత డిసెంబర్లో జనవరిలో మనకు తేమ పడుతూ ఉంటుంది, పొగమంచు రూపంలో తేమ పడుతూ ఉంటుంది. అది కూడా మనకు శనగ గ్రోత్ని పెంచి మంచి దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో చూసుకున్నట్లయితే రబీ పంటలో, యాసంగిలో శనగ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. మరి ఈ శనగ పంటలో దిగుబడిని ప్రభావితం చేసే ముఖ్యమైనటువంటి పురుగులు ఏమేమి ఉన్నాయి, అంటే అవిటిని నష్టం కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పురుగులు ఏమేమి ఉన్నాయి? అవునండి, ఇప్పుడు శనగలో చూసుకున్నట్లయితే అంటే చాలా రకాల పురుగులు వాటిపైన తినే అవకాశం ఉంటుంది. కానీ మనకు దిగుబడిని ప్రభావితం చేసే పురుగులు 2-3 ఉంటాయండి. ఒకటి ముఖ్యంగా గమనించినట్లయితే శనగ పచ్చ పురుగు అని అంటాము, హెలికోవర్పా ఆర్మిజర్ అంటాము శనగ పచ్చ పురుగు. ఇది మేజర్గా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా రబ్బర్ పురుగు, ఇది వరకు చెప్పినట్లు నితిన్ గారికి చెప్పినట్లు రబ్బర్ పురుగు ఒకటి, పొగాకు లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు రబ్బర్ పురుగు, ఇవి రెండు ఒకే రకంగా ఉంటాయి చూడడానికి, ఒకే రకమైనటువంటి జాతికి చెందినటువంటి పురుగులు. ఇవి మేజర్గా మనకు, ఇది కాకుండా సెమీలూపర్ అని అంటాము, కొన్ని ప్రాంతాల్లో సెమీలూపర్ కూడా ఆకులందిని డ్యామేజ్ చేస్తూ ఉంటుందండి. ఒక రైతు లైన్లో ఉన్నారు, మరి ఆ రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. ఓకే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్, మేము నారణ మండలం నుంచి కైర్దాట్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. జంగు గారు చెప్పండి. విశ్వమిత్ర గారికి మీకు నమస్కారం సార్. ముందుగా నమస్తే అండి. చెప్పండి. అయితే సార్, శనగ పంట వేసినాము, అయితే వేసుకున్నాం కానీ ఎందుకు ఎండిపోతున్నాం సార్? అదే జంగు గారు. అయితే ఇప్పటి వరకు అయితే ఏ మందు కూడా కొట్టలేదు. అయితే కూర కోసమని కొద్దిగా మా ఆడవాళ్ళు తీసుకుంటున్నారు, అలా కట్ చేయడం వలన అది ఎండిపోతున్నారు సార్? మరి లేదండి, యాక్చువల్గా మన పాత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని కూడా చాలా మంచిది. మీరు చెప్పింది కూడా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వింటారు, చాలా మందికి తెలుసు కూడా రైతులకి. మనం ఏదైతే పైన ఆకులను చిన్న చిన్న కొమ్మలను నెల రోజుల లోపల పంటని తెంపుతూ ఉంటామో శనగకూర, మన ఆదిలాబాద్ వాళ్ళకి చాలా అలవాటు సోలాలు శనగకూర చేసుకుని తింటూ ఉంటారు, అది మంచి ఆకుకూరగా ఉపయోగిస్తుంటాము. అది తెంపడం వల్ల మనకు లాభం ఉంది తప్పించి నష్టం లేదు.
నెల రోజుల టైం లోపల దెంపుతూ ఉంటాం కాబట్టి మనకు కొమ్మలు పెరిగే అవకాశం ఉంటుంది. కొమ్మలు పెరిగి మనకు పూత పెరగడము, దాని ద్వారా కాయలు పెరగడము, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మామూలుగా అంటే ఒక గ్రోత్ ప్రమోటర్ని కొట్టి దాన్ని ఆపడము, గ్రోత్ని ఆపడము చేయకుండా న్యాచురల్గానే మనం పైన నిప్పింగ్ చేయడం, టాపింగ్ చేయడం అని అంటాము. అట్లా టాపింగ్ చేసి ఒక రకంగా మనకు ఆకుకూరగా పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం మన దిగుబడి పెరగడానికి, కొమ్మలు పెరగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మీరు చెప్పిన ఎండిపోవడం అనేది దీనివల్ల కాదు, నిరభ్యంతరంగా మీరు ఆ శనగకూరను తెంపి మీరు వండుకొని తినడం వల్ల మీకు లాభం ఉంది కానీ నష్టమేం లేదు. ఈ ఎండిపోవడానికి కారణం మన భూమిలో ఉన్నటువంటి శిలీంద్రము, శిలీంద్రాలు మన భూమిలో ఆవాసం ఏర్పరచుకొని ఉంటాయి. వీటి నుండి మనం పంటను కాపాడుకోవాలంటే ఒకే పంటని మనం కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్లయితే ఈ శిలీంద్రాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మీకు రెగ్యులర్గా అట్లాంటి ప్రాబ్లం ప్రతి సంవత్సరం వస్తున్నట్లయితే ఆ చైన్లో ఆ పంట సాగు చేయడం ఒక 5-6 సంవత్సరాల వరకు గ్యాప్ ఇచ్చి పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. లేదు ఈ మధ్యలో కొత్తగా వచ్చింది, అంత పెద్దగా ఇబ్బంది లేదు, మనం మేనేజ్ చేసుకోగలుగుతాము యాజమాన్య పద్ధతుల ద్వారా అనుకుంటే మాత్రమే విత్తనం వేసే ముందు తొలి దశలోనే ఒక 3 వారాల లోపల ఈ ఎండుదవుల నుండి కాపాడుకోవడానికి విత్తనానికి ట్రైకోడర్మా ద్వారా కానీ కార్బెండజిమ్ అనే మందు ద్వారా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు 20-25 రోజుల వరకు పంటను ఎండకుండా కాపాడుకోవచ్చు. ఆ తర్వాత మనకు వచ్చినట్లయితే 20 రోజుల తర్వాత, 25 రోజుల తర్వాత మనకు మళ్ళీ ఈ సమస్య ఏర్పడినట్లయితే మనకు మార్కెట్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు దొరుకుతుంది. ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదంటే మనకు రెడోమిల్ గోల్డ్ ప్లస్ సారీ మ్యాంకోజెబు ప్లస్ మెటలాక్జల్ అనే మందు దొరుకుతుంది కాంబినేషన్లో. ఈ మందు కానీ ఈ డ్రెంచింగ్ చేయడం అంటే నాజిల్ని లూజ్ చేసి వేర్లు దడిచే విధంగా ఈ మందులతో డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. అయితే ఎట్లా ఈ సమస్య మీకు ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే మబ్బు పట్టిన వాతావరణంలో ఎక్కువ వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో 5 రోజుల గ్యాప్లో 2 సార్లు చేసుకుంటే ఫలితం బాగుంటుంది అన్నట్టు మీకు. ఓకే మంచిదండి జంగు గారు, చాలా ఎక్కువ రాలేదు. ఓకే అయితే ఈ మందులు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఒకటి వాడండి, ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది. మంచిదండి, మంచి ప్రశ్న అడిగినారు, చాలా ధన్యవాదాలు. శ్రోతలు ఎవరైనా సరే ముఖ్యంగా రైతన్నలు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే ముఖ్యమైన పంట శనగ, మరి శనగలో సస్యరక్షణ సరైన సస్యరక్షణ చర్యలు చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు. అయితే సరే ఈ శనగ పంటలో పచ్చ పురుగు అనేది చాలా వస్తుంటుంది కదా, ఈ పచ్చ పురుగు నివారణకు ఏ చర్యలు చేపట్టాలంటారు? ఇది యాక్చువల్గా నేను ఇదివరకు చెప్పినట్టు శనగ పచ్చ పురుగే అని అంటారు దీన్ని, దీని పేరు కూడా శనగ పచ్చ పురుగే, శనగ పైన ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు తెలుగులో దాదాపుగా అట్లనే ఆకుపచ్చ రంగులోనే కనిపిస్తూ ఉంటుంది, మన ఆకుల రంగులోనే ఉంటుంది. సో అంటే కలర్ వేరియేషన్ ఉంటా ఉంటుంది, కేవలం ఆకుపచ్చ రంగే కాకుండా రకరకాల రంగులో కనిపిస్తూ ఉంటుంది, కానీ దీన్ని మామూలుగా శనగ పచ్చ పురుగు అని పిలుస్తాము. ఈ పురుగు ఎట్లా అంటే ఆకులనే కాకుండా ఆకుల దశలో అంటే వెజిటేటివ్ శాకీయ దశలో కూడా వెజిటేటివ్ స్టేజ్లో డ్యామేజ్ చేస్తుంది, అదేవిధంగా పూత కాత సమయంలో కూడా గింజలను డ్యామేజ్ చేసి అంటే పార్ట్స్ని ఏవైతే శనగ బుడ్డలు ఉంటాయో ఆ బుడ్డలను కూడా లోపల హోల్ చేసేసి రంధ్రం చేసేసి శనగ గింజలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మనకు ఇది శనగ పచ్చ పురుగు ద్వారా జరిగిన డ్యామేజ్ అని క్లియర్గా తెలియాలనంటే ఆకులనైతే మామూలుగా తినేస్తూ ఉంటుంది, బట్ ఏదైతే శనగ బుడ్డలు ఏర్పడినాక ఆ బుడ్డ పైన రౌండ్గా అంటే గుండ్రంగా హోల్ చేస్తుంది, రంధ్రం చేస్తుంది, తలకాయ లోపల పెడుతుంది. మిగతా భాగం అంటే పురుగు ఏదైతే లార్వా ఉంటుందో 1/3 వంతు భాగం తలకాయ కొంత మెడ వరకు లోపల ఉంచేసేసి మిగతా భాగం బయట ఉంచి తింటా ఉంటుంది అన్నట్టు. అంటే కంప్లీట్గా లోపలికి పోదు, కంప్లీట్గా బయట నుండి తినదు, సగం లోపల ఉంచి తలకాయ లోపల ఉంచేసి తింటుంది. సో ఇది అంటే ఇది ఐడెంటిఫికేషన్, ఇది శనగ పచ్చ పురుగు లేదా వేరే పురుగు అని తెలుసుకోవాలనుకుంటే ఇంత రైతుకు ఈ ఐడెంటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ ఇట్లాంటి డ్యామేజ్ కనిపించినట్లయితే దీని ద్వారా ఆకుల ద్వారా మనకు దిగుబడి తర్వాత పూత కాత సమస్య కూడా రావచ్చు కాబట్టి ఈ శనగ పచ్చ పురుగు డ్యామేజ్ కనిపించినట్లయితే రాకుండా ముందు జాగ్రత్తగా మనం వేప నూనె కానీ వేప కషాయం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే గుడ్లు పెట్టకుండా పురుగు వచ్చేసి తల్లి పురుగు వచ్చి గుడ్లు పెట్టకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ గుడ్లు పెట్టినా కానీ ఈ వేప కషాయానికి వేప నూనెకు ఓవిసైడల్ యాక్షన్ అంటాం, అంటే గుడ్డు దశలోనే గుడ్లని చంపే గుణం ఉంటుంది. సో ఈ 5% వేప కషాయం లేదా ఈ వేప నూనె స్ప్రే చేసుకున్నట్లయితే మనం గుడ్డు దశలోనే పురుగుని తొలి దశ పురుగుని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ నీమ్ ఆయిల్ ద్వారా కానీ వేప కషాయం ద్వారా కానీ మనకు సమస్య అదుపులోకి రాలేదు అన్నప్పుడు ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని కానీ లేదంటే క్లోరాంత్రనిలిప్రోల్ అనే మందుని కానీ ఇండాక్సా కార్బ్ అనే మందుని కానీ స్పైనటోరం అనే మందుని కానీ మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే
ఫలితం ఉంటుంది. అయితే నేను ఇదివరకు చెప్పినట్లు కేవలం రసాయనక పురుగు మందుల మీద మాత్రమే మనం ఆధారపడితే మన ఖర్చు పెరిగిపోవడము, పురుగులు రెసిస్టెన్స్ అనేది నిరోధకత శక్తి పెరగడం పురుగు మందులకు, ఆ తర్వాత మనకు ఎంత పెద్ద పెద్ద భారీ మందులు వాడినా కానీ పురుగు ఇనకపోవడం, ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే మనకు పురుగు నుండి తొందరగా ఈ సమస్య నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మనం ఏం చేయొచ్చానంటే పురుగు రాకుండా ముందే ఉనికిని గుర్తించడానికి లింగాకర్షక బుట్టలు మనకు పెట్టే అవకాశం ఉంటుంది. ఎకరానికి 6 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే ఒకటి మనకు ఉనికి తెలుస్తుంది, ఒక రకంగా కంట్రోల్ కూడా యాజమాన్యం కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా నేను చెప్పినట్లు టీ ఆకారంలో కానీ వై ఆకారంలో కానీ పంగల కర్రలు ఎకరానికి 10 నుండి 12 లేదా 15 వరకు ఏర్పరచుకున్నట్లయితే 3 ఫీట్ల హైట్లో ఆ పైన ఆ పంగల కర్రల పైన పక్షులు వచ్చి వాలి ఆ పురుగులను ఏరుకొని తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మనకు HANPV అనే వైరస్ పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ వైరస్ని ఒకసారి మనం కొనుక్కుంటే ప్రతిసారి మనమే తయారు చేసుకోవచ్చు రైతు స్థాయిలోనే. సో ఈ వైరస్ని మనం స్ప్రే చేసినట్లయితే ఈ పురుగు వైరస్ బారిన పడి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈ పురుగుకు సంబంధించిన హాని చేసేటువంటి అంటే ఈ పురుగుకి హాని చేసేటువంటి రైతుకు హెల్ప్ చేసేటువంటి మిత్ర పురుగులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మిత్ర పురుగులను కూడా మనం రిలీజ్ చేసినట్లయితే ఎకరానికి 15 నుండి 20 వేల ఈ పురుగులను రిలీజ్ చేసినట్లయితే అవి కూడా ఈ హెలికోవర్ప గుడ్లను అంటే గుర్తించి దొరకబట్టుకుని హంటింగ్ చేసి వేటాడి వాటిని నిర్మూలించే అవకాశం ఉంటుంది. అంటే ఒకే రకమైన పద్ధతి కాకుండా రకరకాల పద్ధతుల ద్వారా మనం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే రైతుకు ఎక్కువ ఖర్చు కాకుండా నష్టం నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్. ఇందులో శనగ పంటలో సస్యరక్షణ మరి ఈ అంశం గురించి మీరు ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. మరి శనగలో ఎలాంటి పురుగులు ఉన్నాయి, ఎలాంటి రోగాలు ఉన్నాయి, మరి పెరుగుదల గురించి కానీ ఇవన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో బోత్ మండల వ్యవసాయ అధికారి వి విశ్వామిత్ర గారు ఉన్నారు. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 2300081, ఇంకొక నంబరు 2950081. మా వాట్సాప్ నంబర్ 0872 2950081. అయితే విశ్వామిత్ర గారు ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది, టెక్స్ట్ రూపంలో వారు ప్రశ్న అడుగుతున్నారు. జయనత్ మండలం తర్ణం నుంచి రవి సార్, ఈ ఆకుల మీద కొన్ని మచ్చలు కనిపిస్తున్నాయి, మరి కొంచెం పసుపు రంగులో ఉన్నాయి, ఇవి ఏమిటి, వీటి నివారణ ఎట్లా చేయాలంటున్నారు? అంటే మనకు మామూలుగా ఆకుల మీద మచ్చలు అనేటి తుప్పు తెగులకు సంబంధించిన మచ్చలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు రంగులో వస్తాయి యాక్చువల్గా, ఎరుపు రంగులో, ఇటుక రంగులో, మన మన జాజు రంగులో, ఎట్లయితే మన మన లోకల్ భాషలో మాట్లాడితే సిలుం పట్టినట్లు ఎట్లయితే ఉంటుందో అట్లాంటి సిలుం వచ్చినటువంటి ఎర్రెర్రగా డాట్స్ డాట్స్ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈ ఎక్కువ ఈ సమస్యను ఎక్కడ గమనించవచ్చానంటే ఎవరైతే లేట్ సోయింగ్ చేస్తారో, ఆలస్యంగా విత్తనం వేసుకుంటారో, విత్తుకుంటారో, అంటే నవంబర్ 15కు మనం లోపల విత్తనం అనేది విత్తుకోవాలని చెప్తాము. నవంబర్ 15 తర్వాత మనకు రికమెండెడ్ కాదు మన ఏరియాలో. అయితే ఈ నవంబర్ 20 తర్వాత డిసెంబర్ నెలలో కావచ్చు, డిసెంబర్ తర్వాత కొందరు జనవరిలో కూడా నీళ్ళున్న వాళ్ళు పత్తి పంట తీసేసి మేము వేసుకుంటాం సార్ ఎంత వస్తే అంత అనే వేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో ఈ తుప్పు తెగులు సమస్య ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ తుప్పు తెగులను గమనించినట్లయితే నేను ఇదివరకు చెప్పినట్టు సిలుం పట్టినట్టు ఆకుల మీద మొత్తం ఎర్రటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దూరంకి వెళ్ళి చూసినా కానీ ఆకులంతా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం చేతితోటి ముట్టి చూసినా కానీ ఆకుపైన గరుకు గరుకు ఎర్రటి పుస్టిల్స్, రస్ట్ పుస్టిల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే మనకు తెబుకొనజోల్ అనే మందు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో, అది లేదంటే ప్రాపికొనజోల్ అనే మందు. లీటర్ నీటికి 1 ml చొప్పున కలుపుకొని మనం చేనంతా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్య నుండి అధిగమించవచ్చు. సాధ్యమైనంత వరకు రైతులు మనకి ఏదైతే నవంబర్ 15 లోపల విత్తనం వేసుకోవాలని చెప్తామో ఆ లోపల విత్తనం వేసుకుంటే ఈ సమస్య రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేట్ సోయింగ్ చేసుకోవద్దు. ఒకవేళ లేట్ సోయింగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చినప్పుడు నీళ్లున్నాయనుకుంటే మాత్రం శనగ పంట కాకుండా వేరే మనకు రికమెండెడ్ పంటల్లో వేసుకున్నట్లయితే రైతుకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ఈ శనగ పంటలో
రబ్బరి పురుగు కూడా కనిపిస్తూ ఉంటుంది కదా, దీని నివారణకు ఏం చేయాలంటారు? అవునండి, ఈ రబ్బరు పురుగు ప్లస్ అలాగే పొగాకు లద్దె పురుగు, ఇవి రెండు ఒకే జాతికి చెందినటువంటి పురుగులు, స్పోడాప్టెరాకు సంబంధించినవి. ఇవి ఏంటంటే సేమ్ శనగ పచ్చ పురుగు ఎలా అయితే మనకు ఆకులను ప్లస్ కాయలను డ్యామేజ్ చేస్తూ ఉంటుందో, బుడ్డలను, శనగ బుడ్డలను, గింజలను డ్యామేజ్ చేస్తుందో, ఇవి కూడా సేమ్ అదే విధంగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఆకులను తినడము, కాయలను గింజలను తొలిచేసి వాటిని తినడం చేస్తూ ఉంటాయి. ఇవేంటంటే సాయంత్రం టైంలో 5:30-6 బాగా యాక్టివ్గా బయటకు వచ్చేసేసి సాయిల్లో నుండి కానీ ఏదైతే కుళ్ళిపోయిన ఆకులులో దాక్కుని దినంలో దాక్కుని రాత్రికి బయటకు వచ్చేసి సాయంత్రం టైంలో బయటకు వచ్చేసేసి మన పంటని నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు స్ప్రేలు ఏవైతే చేసుకుంటామో పంటకు అది ఈవినింగ్ టైంలో 4 చేసుకున్నట్లయితే, 4 ఆ టైంకి చేసుకున్నట్లయితే తొందరగా ఎఫెక్టివ్గా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రైతులు దినంలో పని చేసుకుంటారు కరెక్టే, కానీ సమస్య తొందరగా నివారించుకోవాలనుకున్నా కానీ పెద్ద పురుగులు ఇన్స్టాల్ ఉన్నప్పుడు వాటిని తొందరగా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఈ సాయంత్రం టైంలో పిచికారి చేసుకుంటే బాగుంటుంది. అదే కాకుండా మనకు విషపు ఎరలు తయారు చేసుకున్నట్లయితే థయోడికార్ మందుతో కావచ్చు, మోనోక్రోటాఫాస్ మందుతో కావచ్చు, క్లోరిపైరిపాస్ మందుతో కావచ్చు, తౌడు బెల్లమును కలుపుకొని విషపు ఎరలు తయారు చేసుకొని సాయంత్రం వేళల్లో 5 ఆ టైంలో మనం సాళ్ళ వెంబడి చిన్న చిన్న గోళీల్లాగా ఈ విషపు ఎరల్ని చల్లుకున్నట్లయితే సాయంత్రం ఏదైతే మట్టి నుండి బయటకు వచ్చిన పురుగులు ఉంటాయో అవి ఈ తౌడులో ఉన్నటువంటి పురుగు మందును తిని చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ బెల్లం వాసనకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి, వాటిని తినడం ద్వారా చనిపోయే అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఈ హెలికోవర్బాక్ చెప్పినటువంటి పురుగు మందులు కావచ్చు, మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కావచ్చు, అవన్నీ వీటికి కూడా సేమ్ పనిచేస్తూ ఉంటాయి. ఈ పంగల కర్రలు పెట్టుకోవడం కానీ, ఈ పురుగు మందులు ఏవైతే ఎమామెక్టిన్ బెంజోయేట్ అని చెప్పానో, క్లోరాంథలిన్ ఇప్రోడ్ అని చెప్పానో, ఇవి వాటికి కూడా పనిచేస్తుంది. బట్ ఏంటంటే ఈ వైరస్ పొడి ఏదైతే చెప్పామో దీనికి సపరేట్గా SLNPV అనేది, దానికైతే పచ్చపురుగు HANPV అని దొరుకుతుంది, దీనికైతే SLNPV అని దొరుకుతుంది. ఈ వైరస్ పొడిని స్ప్రే చేసుకున్నా కానీ పురుగులు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ పొడి ఒకసారి కొనుక్కుంటే రైతు స్థాయిలో ప్రతిసారి తనే తయారు చేసుకోవచ్చు ఆ ద్రావణాన్ని, వైరస్ ద్రావణాన్ని. ఇదే కాకుండా మనకు ఇదివరకు చెప్పినట్టు ఈ నేచురల్ ఎనిమీస్ ఏదైతే ఉంటాయో మిత్ర పురుగులు, వాటిని రిలీజ్ చేసినా కానీ ఈ పురుగు నుండి మనం కాపాడుకునే అవకాశం ఉంటుందండి. చివరగా ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి ఏమన్నా వివిధ పంటల్లో ఏమన్నా సమస్యలు ఉంటే వారు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి. నా మొబైల్ నంబర్ వచ్చేసి 7288940035, 7288940035. చాలా మంచిదండి విశ్వామిత్ర గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి శనగ పంటలో సస్యరక్షణ గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు అందించారు, చాలా చక్కటి సమాచారాన్ని అందించారు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని తమ శనగ పంటలో మంచిగా దిగుబడిని, లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా శనగ పంటలో సస్యరక్షణ, వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు బోత్ మండల వ్యవసాయ అధికారి వి విశ్వామిత్ర గారి సమాధానాలు విన్నారు. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ప్రతి ఆది సోమ శుక్రవారంలో ఉంటుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పాల కల్తీని గుర్తించే పరీక్షలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట పెట్టింది కేలినిన్. తర్వాత రైతు అంతరంగంలో పత్తి సాగులో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్నబెండారా గ్రామానికి చెందిన మండోరే టీకాజీతో ముచ్చటింటారు, ముచ్చట పెట్టింది పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.